ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పలు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ అబద్దాల కోరు అన్నారు. జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం లేదన్నారు. అలాగే విజయవాడలో 70 కోట్లతో హౌస్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ భవనాలకు శంకుస్థాపన చేస్తారని జలీల్ ఖాన్ అన్నారు. గతంలో ఏదైతే వాగ్దానం చేశారో ఈ రాష్ట్రంలో క్యాపిటల్ సిటీలోనే విజయవాడ నగరంలో హజ్ హౌస్ నిర్మాణం చేస్తామని గతంలో ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. ఆ మాటకి కట్టబడి ఒక 4 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా బాధ్యత గల వ్యక్తులంతా కూడా మేము వెళ్ళటం జరిగింది. దాని మీద వారు స్పందించి ఒక 1 నెల క్రితమే నేను ఈ డిజైన్ కూడా చేపట్టడం జరిగింది హైదరాబాద్ వాళ్ళతో. 36 కోట్ల రూపాయలు హజ్ కమిటీ డబ్బులు నిల్వగా ఉన్నాయి. దాంతోపాటు ఇంకా అవసరం ఉన్న 40-45 కోట్లు, అంటే ఇట్స్ ప్రాజెక్ట్ ఆఫ్ 70-80 కోరోర్స్. ఇది కార్పొరేషన్ కి, మున్సిపల్ కార్పొరేషన్ కి చెప్తాం. కార్పొరేషన్ ద్వారానే ఈ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దానికి ఒక్కోటే కుర్చీ బాధ్యత తీసుకుంటుంది. ఈ హజ్ హౌస్ లో భారతదేశంలోనే ఇటువంటి హజ్ హౌస్ ఉండదు. 4000 మంది హజ్ యాత్రికులు దాంట్లో ఉండేటట్టుగా నిర్మాణం చేపడుతున్నాం. దాంతోపాటు పక్కనే మసీదు, మసీద్లో 2 ఫ్లోర్స్ ఉంటాయి. 2000 మంది ఒకేసారి నమాజ్ చేసుకోవచ్చు. అక్కడే ఈద్గా స్థలం కూడా ఉంది. ఈద్గా కూడా స్థలం వదులుతాం జరుగుతుంది. అట్టాగే ఒక షాదీఖానా ఉంది. షాదీఖానా కూడా కొత్తగా నిర్మాణం చేసి, ఇప్పుడు ఉన్న షాదీఖానాన్ని తీసేసి కొత్తగా నిర్మాణం చేసి షాదీఖానా కూడా నిర్మాణం చేస్తాం. ఒక్కోటి ఆఫీస్ కూడా అక్కడే పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి 75-80 కోట్ల ప్రాజెక్టు. రేపు 12వ తారీఖు విద్యాధర్పురంలో షాదీఖానాలో గౌరవ ముఖ్యమంత్రి గారు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. దానికి పెద్ద ఎత్తున ఒక మైనార్టీల తరఫున ఒక కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా మౌజన్లు, మౌలీలు, అట్లాగే మేధావులు, ముస్లిం పెద్దలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో కష్టాలు ఉన్నప్పటికి కూడా ప్రజలకు కష్టం లేకుండా, ముఖ్యంగా మా ముస్లిం మైనార్టీలకి ఆదుకుంటున్న ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో అది ఎప్పుడైతే కేంద్రం ఇవ్వలేదో, చివరి బడ్జెట్ దాకా కూడా చూసి చివరి బడ్జెట్లో మా ప్రస్తావన లేనప్పుడు బయటకు వచ్చి ఇవాళ బీజేపీని ఏలెత్తి మోడీ సంగతి తేలుస్తానని చెప్పిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. దాంతోపాటు ఇంకా ముందుకొచ్చి 2 మంత్రులు మొత్తం వాళ్లకు ఉన్న అలయన్స్తో కూడా మేము బయటకు రావడం జరిగింది. మననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పిలుపు కూడా ఇచ్చారు, కర్ణాటకలో బీజేపీని ఓడించండి అని. ఎక్కడ మొహం మాటం లేకుండా తెలుగు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఆ ఒక్క కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజల్ని కూడా చెప్పడం జరిగింది అక్కడ బీజేపీని ఓడించమని. ఇవాళ మీరు రాజకీయ పరిణామాలు చూస్తున్నారు. కొంతమంది మోడీ పేరు ఎత్తకుండా, రాష్ట్ర విభజన చట్టాల విషయాలు ఎత్తకుండా ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ మాదిరిగా లేదా ఒక పిక్నిక్ మాదిరిగా ఇచ్చేది ఎవరు? ఇవన్నీ కేంద్రం ఇవ్వాలి, మోడీ ఇవ్వాలి. అట కాకుండా ఏదో ఊరు వెళ్తాం, అక్కడ ఉన్న అవాస్తవాలు వాస్తవాలు అన్ని కలిపి ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్లు చదవటం, చంద్రబాబు గారిని విమర్శిస్తే చంద్రబాబు గారు కాదు ఇచ్చేది, ఇది మోడీ ఇవ్వాలి. మోడీ గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా లోపాయికారిగా బీజేపీతో ఉండి ఈరోజు తెలుగు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు గారు నాకు మోడీ అవసరంలా, బీజేపీ అవసరంలా, నా ప్రజలు ముఖ్యమనే ఆలోచనతో మోడీని కూడా విమర్శిస్తాం జరుగుతుంది. అట్టాగే
కర్ణాటకలో బీజేపీని ఓడించమని చెప్పే సత్తా దమ్మున్న మగాడి చంద్రబాబు అని చెప్పి మన రుజువు చేసుకున్నాడు ఆయన. అదే ప్రస్తావన నేను అపోజిషన్ నాయకుడికి కూడా తెలియజేస్తున్నా. మీరు కూడా రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు కూడా ఒక పిలుపు ఇవ్వండి, కర్ణాటకలో బీజేపీని ఓడించమని. మీ నిజాయితీ బయట పడుతుంది. అట్లా కాకుండా మోడీ ప్రస్తావన కానీ మోడీ పేరు తెస్తానని మీరు భయపడుతున్నారు. ఇంకొక విషయం కూడా రేపో మాపో బయటపడబోతుంది. విజయసాయి రెడ్డి అక్కడ ఒక జిల్లాకి ఇన్ఛార్జ్ ఉండి డబ్బులు పంపిణీ కార్యక్రమానికి కూడా బీజేపీ తరఫున అక్కడ వెళ్తానికి ఒక ప్రోగ్రాం కూడా ఇదైనట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజల్ని మొదటి నుంచి కూడా తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజల్ని ఎంత నష్టం జరిగినా పర్వాలేదని ముందుకు వెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను చాలాసార్లు చెప్పా, ఈ రాష్ట్రం వేరే అయిపోతానికి మూల కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. ఓదార్పు యాత్రతో రాష్ట్రంలో మొత్తం తిరిగి అసలు ఇక్కడ కాంగ్రెస్ లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో నడుస్తుందని కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీకి చెప్తేనే సోనియాగాంధీ గారు సంతకం పెట్టారు. కనీసం తెలంగాణలో ఎంపీలు సాధిద్దామని. దానివల్ల కూడా రాష్ట్రం నష్టపోయింది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ విభజనలో జరిగిన విషయాలు కానీ వచ్చేటప్పుడు ప్రతి శాఖలో ఇల్లు ఒక ఉత్తర్వు ఇచ్చారు, ఏదో ఇక్కడ అవినీతి జరిగిపోతుంది, పనులు జరగట్లేదని. ఇవన్నీ మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నేను ఒకటే, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి మా వగ్గోర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 80 కోట్ల రూపాయలు మామూలు విషయం కాదు. ఇంతటి ఇబ్బందుల్లో కూడా ఈ రకమైన సహాయం చేసినందుకు నిజంగా మా బోర్డు తరఫున వారికి పాదాభినందనం. నిజంగా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్తున్నాం మీకు, తెలంగాణలో కూడా ఇంత సర్ప్లస్ అమౌంట్ వాళ్ళకు ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇచ్చే విధంగా మౌదన్లకి మౌలీలకి అక్కడ ఇవ్వట్ల. ఈ రాష్ట్రంలో దాదాపు 5000 మసీదులు ఒక్కొక్క మసీదుకి 8000 చొప్పున 3000 రూపాయలు మౌజన్కి, 5000 రూపాయలు మౌలీలకి. దాదాపు బడ్జెట్ లో ఈ రోజున 48 కోట్ల దాదాపు 50 కోట్ల రూపాయలు మౌజన్లకి మౌలీలకి ఇస్తున్నాం. కంపేరింగ్ తెలంగాణ చూస్తే అక్కడ చాలా తక్కువ, ఇక్కడ ఎక్కువ. 5000 మందికి ఇస్తున్నాం రండి మాస్టర్. కాబట్టి మైనార్టీలు కూడా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళు కూడా మనవి చేస్తున్నాం. మా రిలీజియన్ ప్రకారం కూడా మమ్మల్ని ఎవరైతే ఆదుకుంటారో మా జీవితంలో ఎప్పుడు వాళ్ళకి విశ్వాసం ఉండాలి. మా అదృష్టం అనుభవశాలి కలిగిన ముఖ్యమంత్రి ఉండటం, మైనార్టీని ఈ రకంగా ఆదుకుంటాం. రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో కూడా మనకు అన్ని పనులు దాదాపు మౌజన్లకు కానీ మౌలీలకు కానీ, ప్రతి జిల్లాలో మసీదులు డెవలప్మెంట్లు కానీ మరమ్మతులు కానీ, ఎక్కడైతే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నాయో ప్రైమ్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా బౌండరీ వాల్స్ కట్టడం కానీ, ఇవన్నీ కూడా చాలా మైనార్టీ పట్ల వారు చాలా ఆత్మీయత ప్రేమతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ముస్లిం సోదరులంతా కూడా వాళ్ళకి మనవి చేసేది ఏంటంటే, మీరు కూడా చంద్రబాబు గారికి తోడుగా ఉండి అండగా ఉండి. ఎందుకు గతంలో ఒక ప్రచారం జరిగింది, ముస్లింస్ ఏదో తెలుగుదేశం పార్టీకి బీజేపీతో ఉన్నారు కాబట్టి దూరం ఉన్నారని. ఇవాళ స్వయాన్నే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఉండి ముఖ్యంగా ముస్లిం ప్రజలకి, క్రైస్తవులకి, ఎస్సీలకి మోసం చేసిన మాట ఇవాళ బహిరంగం అయింది. ఊరంతా చిన్న పిల్లల్ని అడిగినా జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఉన్నారని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో. ఒక మాట కర్ణాటకలో ఓడిపించమని చెప్పడు, మోడీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడు. ప్రతి ఊర్లో వెళ్తాం చంద్రబాబుని విమర్శిస్తాం తప్ప విభజన చట్టాల గురించి కూడా ఎక్కడ మాట్లాడతాం. కాబట్టి ముస్లింస్ అవేర్నెస్ రావాలి, వాళ్ళు తెలుసుకోవాలి. మేము ప్రతి జిల్లాకు కూడా వెళ్తాం, ప్రతి గ్రామానికి వెళ్తాం, ప్రతి మసీదు గడికి వెళ్తాం, వాళ్ళకి చైతన్యం తీసుకొస్తాం. 90% 95% ముస్లింస్ని మరి చంద్రబాబు గారికి అండగా ఉండేటట్టుగా మన అందరూ వబ్బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా కలిసి ప్రయత్నాలు చేస్తాం.
రెండు కోట్ల రూపాయలు మా విజయవాడలో ఇచ్చాం. రంజాన్ మా విజయవాడలో వన్ టౌన్ కాన్స్టిట్యూన్సీలో 2 కోట్ల రూపాయలు మసీదులకు కానీ మన మరమ్మతులు కానీ డెవలప్మెంట్ ఎక్స్పాన్షన్స్ కానీ 23 మసీదులకు ఇచ్చాం. దాదాపు 95% పనులు అయిపోయినాయి. 2-3 మసీదులు పనులు అవుతున్నాయి. బిఫోర్ మొదటి ఉపాసం మొదట్లోనే అయిపోతాయి కూడా. నువ్వు బ్లౌజ్ సీఓకు నిర్మాణం దాదాపు 75% అయిపోయింది. స్లాబులు పడిపోయినాయి, వాల్స్ పని అయిపోయింది, బ్రిక్స్ పని అయిపోయింది. ఇప్పుడు మన జరిగింది ఏంటంటే మనం 10 కోట్ల రూపాయలు ఇచ్చాం. నా నిధుల నుంచి 4 కోట్లు గవర్నమెంట్ 6 కోట్లు ఇచ్చింది. ఏమైందంటే కార్పొరేషన్ తప్పు వలన వర్క్ అండర్ ప్రాసెస్ రాయకుండా పెట్టడం వలన ఆ 4 కోట్లు వెనకెళ్ళిపోయింది. సరే మళ్ళీ నేను కష్టపడి 2 వారాల్లోనే మళ్ళీ 4 కోట్ల 80 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక దానికి అంటే లోపల లిఫ్ట్లు, ఫ్లోరింగ్, సీలింగ్, వైరింగ్, జనరేటర్ ఫినిషింగ్ వర్క్ ఉంది. దానికోసం ఒక టెండర్ కంప్లీట్ అయింది, ఇంకో టెండర్ కూడా అయిపోయింది అనుకుంటాను. నిన్న ఇవాళ వర్క్ జరుగుతుంది, ఎలివేషన్ వర్క్ కూడా జరుగుతుంది. కాబట్టి దాంట్లో విజయవాడలో ఇప్పుడున్న అదర్ కమ్యూనిటీస్ షాదీఖానాలు, బందర్ రోడ్లో పోస్ట్ లొకాలిటీలో ఉన్న షాదీఖానాలు పెళ్లి కానీ ఇది చాలా నాణ్యమైన కళ్యాణ మండపం. దాదాపు దీని కాస్ట్ వచ్చి ఇప్పటికే 11 కోట్లు ఇచ్చాం మనం. ఇంకా 1-2 కోట్లు అవసరం పడుద్ది. నియర్లీ అది 15 కోట్ల దాకా వెళ్తుంది. కాబట్టి అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా పట్ల అభిమానం వచ్చేసింది. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ హజ్ హౌస్ అనేది ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఇటువంటి హజ్ హౌస్ లేదు. గతంలో కూడా రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు తెలంగాణలో కూడా హైదరాబాద్ సిటీలో హజ్ హౌస్ కట్టిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ విజయవాడలో కట్టున్న హజ్ హౌస్ కూడా వారి చేతి మీదుగానే జరుగుతుంది. ముస్లింస్కి ఏదైనా న్యాయం జరిగిందంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు గారి హయాంలోనే న్యాయం జరిగింది. అట్లాగే ఏపీలో రెండు సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు 20 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారు. ఇప్పుడు అది 20 కోట్ల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవే అయితే అక్కడ 2 వర్గాల మధ్యలో డిఫరెన్స్ ఉంది. రొట్లు పండగ చేసుకునే వాళ్ళు వేరు, అక్కడ దర్గా వాళ్ళు వేరు. వీళ్ళు డిస్ప్యూట్ లో అది కొద్దిగా పెండింగ్ పడి ఉంది. దాన్ని వగ్బోర్డు ఇప్పుడు లీడ్ తీసుకుంటుంది. మన దాకా వగ్బోర్డు లేదు, మేము వచ్చి 10 రోజులు. ఇప్పుడు నెల్లూరు వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళు ఇద్దరిని కంబైన్ చేసి 20 కోట్లు సరిపోవు. అక్కడ ఇంకా అవసరం ఉంటే మేము వగ్బోర్డ్ నుంచి కానీ వేరే వేరే సోర్సెస్ తీసుకొచ్చి ఒక టూరిజం లాగా తయారు చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం. అది డెఫినెట్ గా కొంత టైం పడుతుంది. ఎందుకంటే అంత తొందరగా గతంలో చాలా కాలం నుంచి వాళ్ళు ఇద్దరు వర్గాల మధ్య ఉన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ డిస్ప్యూట్ క్లియర్ చేయాలంటే కొద్ది టైం పడుతుంది. మొత్తానికి దానికి కూడా మనం వర్క్బోర్డ్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. అది అక్కడ వెళ్ళి మేము చేస్తాం కానీ ఇట్ విల్ టేక్ టైం. కొన్ని జిల్లాల్లో తినేశారు, తీసేయడం కాదు. హరిపాడు మండలం నందావరం గ్రామంలో తినేసి నోటీస్ కూడా పంపించారు. అది దానికి ఇన్స్పెక్టర్లు మీ ఇల్లు కొలిపోయి ఆ కేసు కూడా రాజీ చేశారని ఆరోపణ. ఇప్పుడు ఏం అది కరెక్టే మీరు చెప్పింది, దానిలో తప్పలేదు. నిన్న కూడా 2 రోజుల క్రితం కూడా సీఎం గారి ద్వారా సీఓ గారు ఏంటండి మొన్న కూడా డిస్కషన్ జరిగింది. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి బ్యాంక్ అకౌంట్ లేవు, అంతేందండి. ఇప్పుడు మన వర్క్ బోర్డు నుంచి కూడా ఒక 2-3 ట్రైనింగ్ పంపించాలి. మన గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు ఒక వారంలో వాళ్ళు ట్రైన్ అయిపోతారు. అయిపోయినాక మనం ఏం చేస్తున్నాం, ప్రతి జిల్లాలో మీరు చెప్పినట్టుగా అన్ని మసీదులు ఇప్పటికే. ఇప్పుడు మీరు కంపారిజన్ చూస్తే రండి, మీరు ఇక్కడ ఉండాలి కదా, మీరు ఎందుకు పెద్ద బయట చేస్తారండి?
ఏ ఇయర్ ఎంత ఇచ్చారు చెప్పండి. ఈ స్కీమ్ వేరేదండి, ఇది మా మూసల్ల స్కీమ్. ఏర్పాటు మండలం నందావరం. మీరు నా మాట ఏంటి, ఫస్ట్ బిట్టు బిట్ వెళ్ళాం. ఇప్పుడు మీకు ఎంత డెవలప్ అయింది అనేది ఫస్ట్ ఏ ఇయర్ లో ఎట్లా డెవలప్ అయింది చెప్పండి. వారికి ఫస్ట్ ఫస్ట్ 2016 లో ది స్కీమ్ స్టార్టెడ్ అండి. ఇంకా ఒక 1 or 2 months టైం పడుద్దండి, ఎందుకంటే ఇది మొత్తం క్లారిటీ వెళ్ళాలి. ఇప్పుడిప్పుడే మనం స్పీడప్ చేసాం, ఒక బోర్డు వచ్చినాక స్పీడప్ చేసాం. నిన్న కూడా మొన్న కూడా సీఎం గారి దగ్గర కూడా సిఓ గారు కూడా ఉన్నారు, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 1 or 2 months ఇవన్నీ క్లారిటీ వస్తుంది మీకు. అన్ని మసీదులకు కూడా డైరెక్ట్గా, ఎందుకంటే ఎవరికి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి అటువంటి ప్రశ్నలు ఎదురు కాకుండా అన్ని మీకు 2 months క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు లా మీరు ఎందుకు నేను చెప్పించానంటే, ఇయర్ బై ఇయర్ ఎట్లా డెవలప్ అయింది అనేది మీకు చూపించాయిపోయింది. ఇప్పుడు దాదాపు మనకి 50 crore rupees ఫస్ట్లో దానికన్నా ఇప్పుడు 2019 పెరిగింది. ఇంకా మీకు ఇంకొక 1000-2000 పెరిగే మసీదులు ఇది ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం 10 రోజులు వచ్చాం మేడం. ఇప్పుడు ఎక్కడైతే వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్స్ బాడీస్ వీక్ ఉన్నాయో అవి కూడా రీషఫుల్ చేస్తాము, చాలా స్పీడ్గా చేస్తున్నాం. బోర్డు మీటింగ్ కూడా నెలకు ఒకసారి కాకుండా అవసరం ఉంటే నెలకు 3 సార్లు కూడా వేస్తాం. ఇప్పుడైతే 10 రోజులకు ఒకసారి వేస్తాం, కాబట్టి దీన్ని స్పీడప్ చేస్తాం బాగా. ఇంకోటి కూడా ప్రైమ్ ల్యాండ్ పడిగాడినా మన సెంట్రల్ వర్క్ బోర్డ్ కౌన్సిల్ మెంబర్స్ వచ్చారు. రాష్ట్రంలో ఎక్కువగా ఈ వర్క్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నది 70-80% కర్నూలులో ఉన్నాయి. రాయలసీమ అటు అనంతపూర్ కానివ్వండి, కర్నూలు కానివ్వండి, ఆ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కానీ వర్క్ బోర్డ్ ఫామ్ అయినాక సెంట్రల్ వర్క్ కౌన్సిల్ కానీ మాకు మన మీటింగ్లో కూడా చెప్పారు, ఏ ఒక్క ప్రైమ్ ల్యాండ్ కూడా ఇమీడియట్గా టెండర్ పిలిచి 30 ఇయర్స్ లీజులు ఇచ్చేయండి అన్నారు. కాబట్టి టెండర్ పిలుస్తాం ఓపెన్గా, ఎవరు పార్టిసిపేట్ అవుతారో ఎవరు హయ్యెస్ట్ ఇస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాం. కొన్ని చోట్ల ఇప్పుడు సార్ అనంతపూర్ ఆయన వారి చోట్ల కొన్ని స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు సార్ ఒకటి రిపెండేషన్ పెట్టారు, అక్కడ బౌండరీ వాల్ 10 ఎకర్స్ కట్టడం, ఇప్పుడు దానికి డబ్బులు కూడా ఇస్తున్నాం. కొంతమంది ఇప్పుడు కోర్టులో ఉన్నాయి, కోర్టులో కూడా గతంలో ఒక బోర్డు లేకపోవటం, లేకపోతే గతంలో ఉన్న ఒక బోర్డులు లాంగ్ గౌన్ లాయర్స్కి ఇవ్వకుండా కొంతమందికి ఇచ్చి అటా లాంగ్ ఇది జరిగింది. ఇంకా కొన్ని పరిష్కారాలు రాల. ఇప్పుడు మేము అట్ట కాదు, హైకోర్టులో లాంగ్ గౌన్ సీనియర్ మోస్ట్ లాయర్కి రూపాయికి ఎక్కువ అయినా సరే వర్క్ బోర్డు గెలిచే విధంగా అది కూడా లాయర్ని కూడా మారుస్తున్నాం. తరాల తరాలుగా పాతుకుపోయిన విషయాలు ఇప్పుడు ఈ 40 రోజుల్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ అదైందండి. కాబట్టి మేము దీన్ని వీలైనంత వరకు ప్రజలు మెచ్చుకునే విధంగా, ప్రభుత్వాలు మెచ్చుకునే విధంగా పనిచేయాలని మెంబర్స్తో పాటు నేను కూడా కష్టపడుతున్నాను. దీంట్లో రోజు రోజు మంచి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది తప్ప ఎక్కడా ఇది లేదు. ఇన్ని కూడా సర్దుకోబోతాయి, కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే ప్రతి చోట పేచీలు ఉన్నాయి, 2-3 వర్గాల మధ్య పేచీలు ఉన్నాయి. అది ఇంకా నిర్ణయం తీసుకోవాలా. కొన్ని అర్జీలు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా, కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది ఇండివిజువల్స్ తీసుకొచ్చి ఇచ్చారు. దాని మీద డిస్కషన్ పెట్టి ఎవరికి ఏం చేయాలి, అక్కడ పొలిటికల్ ఏ టైం ఇది ఉందో అనేది కూడా చూసుకొని, ఎందుకంటే అపోజిషన్ పార్టీని ఎమ్మెల్యే ఒకటి ఇస్తాడు, మన వాళ్ళు ఒకటి ఇస్తారు, మన వాళ్ళని ఇద్దరు ఒకటి ఇస్తారు, ఆ డిస్ప్యూట్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా బాగా డిస్కస్ చేసి చేస్తాం. 2-3 నెలల్లో మొత్తం సెటిల్ అవుతుంది. వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్లకు కానీ ఆర్గనైజేషన్స్ కానీ ప్రభుత్వం ఇంత ఇబ్బందుల్లో కూడా డబ్బులు ఇస్తానికి సిద్ధంగా ఉండి ఇస్తుంది. సర్ప్లస్ అమౌంట్ ఉన్న తెలంగాణ కన్నా మన రాష్ట్రం ఇస్తుంది. కాబట్టి ఎవడైనా ఎటువంటి తప్పు చేసినా క్షమించేది లేదు. ఎక్కడైతే మసీదు ఉందో అక్కడ తప్పనిసరిగా మౌజన్ మౌలీలకి ఇచ్చేయమని వాళ్ళకు కూడా నేను ఆదేశిస్తాం జరుగుతుంది. దాంతోపాటు మేము కూడా వాళ్ళందరినీ రేపు పొద్దున్న ఇన్స్పెక్టర్ మీటింగ్ పెట్టాం 10:30 ఇక్కడ దీనికోసమే. ఎల్లుండి సోమవారం